ఈరోజు మనము జనగమ మండలం ఎల్లమల గ్రామంలో ఉన్నాము. ఎల్లమల గ్రామ పంచాయతీ సర్పంచి ఎర్ర సుజాత గారితో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎర్ర సుజాత గారు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధిలో తీసుకొస్తారనే విషయాన్ని ఆమె మాటల్లోనే మనం విందాం. మేడం నమస్తే. మేడం, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నా పేరు ఎర్ర సుజాత. నాకు భర్త చనిపోయి ఒక 7-10 సంవత్సరాలు అవుతుంది. నాకు ఒక కొడుకు, ఒక కూతురు. వారికి కూడా పెళ్ళిళ్ళు చేయడం జరిగింది. వారికి కూడా పిల్లలు. నేను ఒక అంటే మామూలుగా నేను అప్పుడు పనిచేసేటప్పుడు దళిత భోజనాలతోటి మహిళా సంఘాలలో పనిచేయడం జరిగింది. గత 5-6 సంవత్సరాలు దళిత భోజన దళితుల మీద పనిచేయడం జరిగింది. అంటే మీరు రాజకీయాల్లోకి రావడానికి మీకు స్ఫూర్తి ఎవరు? మా భర్త. 2006లో మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడు సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అందులో కాంగ్రెస్ తరపు నుండి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ తరపున 400 ఓట్లు వచ్చినాయి. నా మీద తెలంగాణ ఆయన గెలవడం జరిగింది. మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఈ పీరియడ్లో మళ్ళీ ఎస్సీ మహిళా రిజర్వేషన్ రావడంతో అప్పటి నుండి రాజకీయాల ప్రవేశం అన్నది నా భర్త ద్వారానే. నా భర్తే నాకు అప్పుడు స్ఫూర్తి. దానివల్ల నేను అప్పటికి కూడా నేను బయటికి రావడానికి, జనాలలో తిరగడానికి, ఒక మహిళా సంఘాలలో పనిచేయడానికి కూడా నా భర్త సహకారంతో చేయడం జరిగింది. దళిత భోజన శ్రామిక యూనియన్ అని ఒక సంస్థ ద్వారా దళితుల మీద, దళితులకు జరుగుతున్న అన్యాయాల మీద, అట్రాసిటీ మీద ప్రతి విషయంలో నేను పోరాటం చేసి ఒక మండల్లో సీఈఓగా పనిచేసిన మన జనగం మండల్లో. దాంతో ఆ స్ఫూర్తితోటి నేను రాజకీయంలోనికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రస్తుత ఎన్నికల్లో కూడా నేను రెబెల్గా, నాకు ఏ పార్టీ అండదండలు లేకుండా రెబెల్గా ఇండిపెండెంట్ చేసి ప్రత్యర్థి మీద 200 మెజార్టీతోటి గెలవడం జరిగింది. దానికి పూర్తి సహకారం మహిళలు చాలా స్పందించారు. మహిళలు, ఒక మహిళగా మాకు ఏ మగవాళ్ళ దగ్గరకైతే మేము వెళ్ళలేము, మా సమస్యలు చెప్పుకోలేము, ఎంత ఎప్పటి పెరిగిందే అన్నట్టు వాళ్ళు చేస్తారు కాబట్టి ఒక మహిళగా నేను గెలిపించుకొని మేము మా సమస్యలు చెప్పుకుంటాము, మా సమస్యల మీద నువ్వు పోరాడతావన్న ఆలోచనతో వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను కూడా మేనిఫెస్టో పెట్టిన విధంగానే నేను కూడా మీకు ఏ సమస్య ఉన్నా నా వంతు కృషి నేను చేస్తాను, ఎక్కడికైనా ఏ సమస్య పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళాలన్నా నేను వెళ్తాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళలు, యూత్ ప్రతి ఒక్కరు సహకరించారు. వాళ్ళ సహకారంతో నేను విజయం పొందినని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఇప్పటికీ కూడా గ్రామంలో ఏ సమస్య ఉన్నా నేను మేనిఫెస్టోలో పెట్టింది, చాలా విషయాలు పెట్టినా, ఒక 10-12 విషయాలు పెట్టినా, దాని ద్వారా నేను మహిళల మీద జరుగుతున్న అన్యాయాల మీద, ప్లస్ ఊర్లో ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఈ పచ్చదనము, మళ్ళీ పిల్లలు మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు చదవటలేరు, చాలా కొంచెం మంచి మెరుగున్నళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతారు. గవర్నమెంట్ స్కూల్ మరి మన నాటికి స్ట్రెంగ్త్ తగ్గిపోతుందని దాని మీద కూడా మాట్లాడాలి. దాని మీద కూడా ఇంటింటి ఈ చదువు విషయంలో కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళతోటి పిల్లలను గవర్నమెంట్ స్కూల్ పంపించి నాణ్యమైన చదువు చెప్పాలనే ఆలోచనతోటి కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలతోటి కూడా మొన్న వాళ్ళు మన సమైక్యల సన్మానం చేశారు నాకు. ఆ సన్మానంలో కూడా మహిళలతో కూడా మాట్లాడడం జరిగింది. మాకు వాళ్ళు కావాలన్నది ఏంటిదంటే భవనం కావాలి, మాకు డ్వాక్రా మహిళలకు డ్వాక్రా భవనం కావాలని అడిగిండ్రు. దానికి కూడా పూర్తి సహకారం చేస్తానని వాళ్ళకు కూడా మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇంకా బ్యాంకులతోటి మాట్లాడి కానీ, బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి కానీ, సమైక్యలైనా గ్రామంలో మనకు ఇప్పుడు 5 లక్షలు ఇస్తారు, మా గ్రామంలో డిఫాల్ట్ లేరు, ఒక 2 గ్రూపులు ఉన్నాయన్నారు. వాళ్ళతో కూడా బ్యాంక్ మేనేజర్తో కలవడం జరిగింది. కలిసినప్పుడు ఒక సార్ని పంపిస్తామమ్మ. మేము పంపించినప్పుడు నా విధిగా నేను కూడా గ్రామంలో ఈ డిఫాల్టర్ ఏ గ్రూప్ ఉందో ఆ గ్రూప్తో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టడానికి ప్రయత్నం చేస్తానని చెప్పినాము. మీ గ్రామ పంచాయతీలో ఎంతమంది వార్డు మెంబర్లు ఉన్నారు? వాళ్ళ సహకారం ఏ విధంగా ఉంది మీకు? 10 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. పూర్తి సహకారం చేస్తారు వాళ్ళు నాకు. గ్రామంలో డ్రైనేజీ, మళ్ళీ స్ట్రీట్ లైట్ వ్యవస్థ ఏ విధంగా ఉంది? ఒకవేళ సరిగా లేకపోతే మీరు తీసుకోబోయే చర్యలు ఎలాంటివి? గ్రామంలో మొన్న గత 2 వారం క్రితము మేము ప్రతి వార్డు సభ్యులతోటి గ్రామంలో 10 వార్డులలో తిరగడం జరిగింది.
అక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నా ప్లస్ వాటర్ ప్రాబ్లము, సీట్ లైటర్ ప్రాబ్లం వచ్చింది. ఎక్కడెక్కడ లేవో అది మెన్షన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మెన్షన్ చేసుకొని కూడా గ్రామంలో మాకు ఎన్ని పోల్లు అవసరం ఉన్నాయి, మాకు అన్యాక్రాంతంగా కొన్ని ఉన్నాయి, కొన్ని దగ్గర లేవు. ఆ ఉద్దేశంతో అందరితో చర్చించి లేని దగ్గర మనము సీట్ లైట్ వేయాలని, డ్రైనేజ్ విషయంలో కూడా మోరీలు చిందరవందరంగా ఉండి ఇదేంది మన మిషన్ బహిరాధ వచ్చినాయి కదా అప్పుడు అవి తవ్వడం జరిగింది. మోరీలన్నీ అన్యాక్రాంతంగా ఉన్నాయి, వాటిని కూడా ఇప్పుడు డెవలప్ చేయాలని గత 2 డేస్లో మేము అది పని కూడా ప్రారంభించబోతున్నాము. ఒకడ పోల్లు లేని దగ్గర కూడా మళ్ళీ పోల్లు వేయాలని మన ఏఐ గారితో మాట్లాడినప్పుడు ఒక తీర్మానం తీసుకొని రమ్మని చెప్పారు. దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి అది పోల్లు తెచ్చి ఈ లోపు ఈ ఒక 1 వీక్లో అది పోల్లు కూడా వేయడం జరుగుతుంది. వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంది, కొద్దిగా ఇంకా ఈ మిషన్ భగీరథ నీళ్ళు వచ్చి కూడా కొద్దిగా బాగుంది. నీళ్లు లేని దగ్గర కూడా నీళ్లు ఇంకా బోరు కూడా కావాలని ఎమ్మెల్యే గారిని అడుగుదామనేసి మేము తీర్మానంలో పెట్టుకున్నాము. కొంచెం నీళ్ళ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కూడా మెరుగుపరుస్తానని నేను చెప్పడం జరిగింది. మరి గ్రామము మీ ఈ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది? ఈ 5 ఏళ్ల కాలంలో నాకు తెలిసి వచ్చింది సీసీలు మరీ గందరగోళంగా పరిస్థితులు మారినాయి. ఎందుకంటే అది మిషన్ భగీరథ వాటర్ రావడంతో ప్రతి వార్డులో అవి తవ్వినాయి కాబట్టి చాలా గందరగోళంగా ఉన్నాయి. నేను మా కార్యదర్శితో కూడా మాట్లాడితే సీసీ రోడ్లకు ఉన్నారు, సీసీ రోడ్లు తెచ్చి టచ్ అప్లు ఉన్న కదా టచ్ అప్లు, లేని దగ్గర సీసీలు కూడా మొత్తము విలేజ్ లెవెల్ మొత్తము చేయాలని మేము తీర్మానం చేసినాం. పారిశుద్ధ్యం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? పారిశుద్ధ్యం కోసము డంపింగ్ యార్డ్ లేదు మాకు, ఫస్ట్ మెయిన్ ఫాల్ డంపింగ్ యార్డ్ కోసం బోరీలు తీసినప్పుడు ఎక్కడిదక్కడ వేస్తారు కాబట్టి అది డంపింగ్ యార్డ్ కూడా మనసులో నిర్ణయించుకున్నాము. ఎక్కడ మోరీ అశుభ్రంగా ఉన్నా కూడా అది శుభ్రం పరచాలని జనాన్ని ఇంకిద్దరిని కూడా ఎక్స్టెన్షన్గా మేము జనాన్ని పెట్టడం జరిగింది. అది ఎక్కడ ఉన్నప్పుడు కూడా అది మాకు తెలిసినప్పుడు ప్రతి ఒక్కరితో వాళ్ళ పారిశుద్ధ్యంలో ఉండి అది బాగు చేపించి మన బ్లీచింగ్ వేయడం జరుగుతుంది. ట్యాంకీల దగ్గర కూడా మొత్తం కడిపించి అవన్నీ అన్యాక్రాంతంగా ఉన్నాయని శుభ్రం చేస్తున్నాం. ఇప్పటికైతే పారిశుద్ధ్యంతో పాటు కూడా ఇప్పుడు మొన్ననే కార్యదర్శి గారు చెప్పిండ్రు ప్రతి ఇంటింటికి ఒక ఇంకుడు గుంత పెట్టుకోవాలని నిర్ణయం చేసిండ్రు. రేపు గ్రామ సభలు కూడా అది నిర్ణయం చెప్పాలని నేను నిర్ణయం చేసుకున్నా. దానికి ముందుగానే నేను కూడా మా ఇంటి దగ్గర ఇంకుడు గుంత చేసి నాతోటే ప్రారంభించాలని కూడా మేము నిర్ణయం చేసిన జరిగింది. ప్రతి ఇంటికి అది ఉండేలా నేను సహకారం చేస్తా వాళ్లకు. ఇప్పుడు ఇంకుడు గుంతల యొక్క ఉద్దేశం ఏంటిదంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, అది మోరీలలో పోకుండా ప్లస్ ఏది దోమకాటు ఏది లేకుండా బయటికి పారకుండా దాని ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఇంకుడు గుంతలను మేము ప్రారంభించాలని కోరుకున్నాం. అది రేపటి నుండి గ్రామ సభలో పెట్టి ప్రతి ఇంటింటికి అది మేము దాన్ని అమలుపరచాలని చేస్తున్నాం. దీన్ని చెప్పుకుంటే ప్రతి ఒక్కరికి నా మనవిగా ప్రతి ఒక్కరు ఇంకుడు గుంత నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరికి సూచనగా నేను చెప్పడం జరుగుతుంది. విద్యాపరంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు వసతులు ఎలా ఉన్నాయి విద్యార్థులకు? మరి ఇక్కడ ప్రైమరీయా హై స్కూలా, మరి దాన్ని డెవలప్ చేసే ఆలోచన ఉందా? విద్యార్థులకు ఏ విధంగా సౌకర్యాలు అందుతున్నాయి? ఇక్కడ ఉన్న ఎల్లమల గ్రామంలో ఉన్నది ప్రైమరీ స్కూల్ మాత్రమే ఉంది. అక్కడ 26 జనవరి రోజు మేము వెళ్ళడం జరిగింది. అక్కడ ఒకవేళ వాళ్ళ వసతులు చూసినప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ సమస్య ఉంది. ఆ వాటర్ సమస్యను డ్రైనేజ్ సమస్యను హెచ్ఎం గారితో మాట్లాడినాము. స్ట్రెంగ్త్ కూడా చాలా తక్కువ ఉంది. ఆ విషయము హెచ్ఎం గారితో మాట్లాడినాము. నేను కూడా మళ్ళీ మాకు వార్డ్ నెంబర్ల మీటింగ్లో కూడా చర్చించినాం. అక్కడ డ్రైనేజీ వాటర్ది వాటరు ట్యాంక్ పెట్టి టాయిలెట్స్లలో వాటర్ లేవు, దాంతో ఒక ట్యాంక్ పెట్టి దానికి చుట్టూ నల్ల వేయాలని నేను తీర్మానం చేసినాను. అది ఒక మండే రోజు దాన్ని అమలు చేస్తానని వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. స్ట్రెంగ్త్ విషయం వచ్చేసరికి హెచ్ఎం గారితో మాట్లాడినప్పుడు 72 మంది ఉన్నారని మేడం గారు చెప్పిండ్రు. ఇప్పుడు ఎండాకాలం వచ్చేవరకు వాళ్ళతో పాటు మేము కూడా మా గ్రామ సభ్యులు మేము ఒక సర్పంచ్గా విలేజ్లో తిరిగి దాని స్ట్రెంగ్త్ పెంచాలని కూడా వారికి సూచించడం జరిగింది. మీరు ఒక మహిళా సర్పంచ్గా మహిళలకు ఇచ్చే సందేశం ఏంటి గ్రామంలో? కానీ మీరు ఒక మహిళా సంఘాల పనిచేసిన చెప్తున్నారు కదా, మరి మీరు ఒక మహిళా సర్పంచ్గా ఏం చేయబోతున్నారు మహిళల కోసం? ప్రతి మహిళ కూడా
అప్పుడు ఉన్న విధంగా కాకుండా ప్రతి మహిళ బయటకు వచ్చి ఇప్పుడు చాలా మట్టుకు బయటకు వచ్చిండ్రు ఇంకా కూడా వారి హక్కులను వాళ్ళు తెలుసుకొని ప్రతి విషయంలో వారు కూడా మనకు రిజర్వేషన్ కల్పించిన రీతిగా మాట మట్టుకు కాదు కానీ ప్రతి ఒక్కరూ దాన్ని పని రూపకంగా అమలు పరచుకోవాలని ప్రతి ఒక్క మహిళకు సూచించడం జరిగింది ప్రతి విషయంలో కూడా ఇప్పుడు డ్వాక్రా గ్రూపులలోనైనా పోలీస్ స్టేషన్లనైనా ఎవరో మగ ఆయన వస్తే పోవాలని కాకుండా ప్రతి ఒక్కరికి నేను ఉంటా నాతో పాటు మీరు ఉండాలి ప్రతి దాంట్లో మనం ముందు ఉండాలన్న సూచన వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ విధంగా కూడా నడుస్తున్నారు ఇంకా ముందు ముందు కూడా వాళ్ళ ప్రతి మహిళలు అన్నిటి దగ్గర వాళ్ళే పార్టిసిపేట్ చేయాలని కూడా మేము సూచించడం జరిగింది మీ గ్రామంలో సిటీకి దగ్గరున్న గ్రామం ఇది ఈ గ్రామంలో ఇంతవరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు వచ్చాయి మరి డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు తీసుకురావడానికి మీ అంత ప్రయత్నం ఏ విధంగా ఉండబోతుంది గతంలో మాత్రం రాలేదేమి ఇప్పుడు ప్రతి మా విలేజ్కి కూడా మండల్లో తరఫున వస్తాయని విన్నాము అది కూడా ఎన్ని వస్తాయి ఏందనేది మా ఎమ్మెల్యే గారిని తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఇంటికి ఏది అవసరం గ్రామంలోనైతే చాలా అన్యాక్రాంతంగా ఉన్నాయి ఒక్కొక్కరికి మరీ ఇల్లు లేని కట్టెలు నిలబెట్టుకొని మరి తడకలు కట్టుకొని ఉండే పరిస్థితులలో ఉన్నారు వారితో వారికి ప్రతి మాకు గ్రామంలో ఎన్ని వచ్చినా ఎమ్మెల్యే గారి సహకారంతో ఎన్ని వచ్చినా కూడా ముందు అన్యాక్రాంతంగా ఉన్న ప్రతి ఒక్కరికి అది నేను అందజేయాలని కోరుకుంటున్నా చేస్తాను నా వంతు కృషిగా నేను చేస్తానని అనుకుంటున్నా ఇంకా ఏమన్నా కనీసం మా గ్రామంలో ఇప్పటివరకు రాలేదు వచ్చిన వాటిలో తక్కువ వచ్చినా కూడా ఇంకా ఎమ్మెల్యే గారిని కనుక్కొని ఎమ్మెల్యే గారి దగ్గర రిక్వెస్ట్ పెట్టుకొని కూడా ఇంకా చాలా మటుకు తేవడానికి నేను ప్రయత్నం చేస్తాను రాబోయే ఐదేళ్ల కాలంలో మీ హయాంలో గ్రామ రూపురేఖలు ఏ విధంగా ఉండబోవచ్చు మీరు ఏం చేయదలుచుకున్నారా రాబోయే ఐదేళ్లలో గ్రామంలో మేనిఫెస్టోలో నేను చాలా విషయాలు చర్చించిన దాన్ని స్పందించండు ప్రతి ఒక్కరు స్పందించండు ఇప్పుడు బండ మీద గుడి ఉంది రామస్వామి గుడి అని ఉంది దానికి మెట్లు లేవు అయితే నేను గ్రామంలో అప్పుడు పెట్టి చెప్పుడు జరిగింది దానికి కూడా మెట్లు రావడానికి ఎమ్మెల్యే గారి మేడం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆమె కూడా ఒప్పుకున్నారు చాలా ఆమె ద్వారా నేను ఆ మెట్లు తేవడానికి కూడా చాలా కృషి చేస్తా ఆమె కూడా చేస్తానని మేడం గారు ఒప్పుకున్నారు ప్లస్ పచ్చదనంతో ప్రతి ఇంటింటికి ఒక పచ్చదనం ఒక చెట్టు పూల చెట్లు పండ్ల చెట్లు ప్రతి చెట్టు ప్రతి ఇంటింటికి చెట్ల పచ్చదనంతో మా గ్రామాన్ని మేము నెలకొల్పుకోవాలనుకుంటున్నాము నా వంతు కృషి నేను చాలా దగ్గరుండి నా వంతు కృషిగా నేను పనిచేయాలని అనుకుంటున్నా ప్రతి విషయంలో ప్రతి రోడ్డు విషయంలో అయినా మరి డ్రైనేజ్ విషయంలో అయినా వాటర్ విషయంలో అయినా ఏది కూడా కొదవ లేకుండా అది ఎవరి ద్వారా సహకారం అవుతుంది ఎమ్మెల్యే గారి ద్వారా ఎంపీ ద్వారా ఎక్కడికి వచ్చే ఫండ్స్ అయినా తీసుకొచ్చి మా ఊరిని ఒక మంచి మరొక గంగాదేవి పెళ్లిలాగా చేయాలని నేను ఆశిస్తున్నా చేయడానికి నేను కష్టపడతానని నేను అనుకుంటున్నా గ్రామంలో ఉండే అన్ని సామాజిక వర్గాలకు సంఘాలకు మీరు చేసే హెల్పింగ్ అంటే వాళ్ళ వాళ్ళ కోసం మీరు ఏ విధంగా కృషి చేయబోతున్నారు వాళ్ళ అభివృద్ధి కోసం ఇక్కడ అంబేద్కర్ భవనం నిర్మించుకొని ఇప్పుడు ఎంపీ ద్వారానైనా ఎమ్మెల్యే ద్వారానైనా దానికి కావాల్సిన ఫండ్ తెప్పించి దళితుల అంబేద్కర్ భవనం నిర్మించుకొని అంబేద్కర్ స్టాచ్యు కూడా పెట్టాలని మేము ఆలోచన చేసినాము అది కృషి చేస్తాము ప్లస్ అదేవిధంగా ప్రతి వర్గంలో ప్రతి సామాజికమైన భవనాలను ఎవరు కులానికి తగిన రీతిగా వారి భవనాలను కూడా చేయాలని వాటికి కూడా కృషి చేస్తాం మేము దానికి బస్సు సౌకర్యం ఏ విధంగా ఉంది ఒకవేళ ఉంటే అరకొరగా ఉంటే దాన్ని ఏ విధంగా మెరుగుపరిచే ఆలోచిస్తున్నారు గ్రామంలో గతంలో ఒక 5 ట్రిప్పులు వచ్చేది బస్సు కానీ ఇప్పుడు ఒక 3 ట్రిప్పులే రావడం జరుగుతుంది కాలేజీ స్టూడెంట్స్ అందరం మొన్న రావడం జరిగింది నా దగ్గరికి అయితే ఒక 2 ట్రిప్పులన్నా మాకు పెంచాలని వాళ్ళు కోరినప్పుడు నేను అదే మన బస్ మేనేజర్ దగ్గరకు డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళాలని గ్రామంలో తీర్మానం చేసుకుని వెళ్ళాలని జరిగింది ఆ మేనేజర్ తోటి కూడా మాట్లాడి ఇంకో 2 ట్రిప్పులు ఎక్స్టెన్షన్గా మా గ్రామానికి రావాలని ఆయన కోరుదామని మేము ఆలోచనలో ఉన్నాం ఇంకొకటి ఏంటిదంటే మా చెర్లకు నీళ్లు రావాలని రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాము అది ఎమ్మెల్యే గారు చాలా కృషి చేస్తుండ్రు ఆ కృషి ఫలితంగా ఆయన చూపిస్తున్న ఒక ఫలితంగా మేము కష్టపడి మా చెర్లకు నీళ్ళు తెచ్చుకొని మళ్ళీ అదేవిధంగా ఇంకా గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా ఆయనకు సమస్యలన్నీ ఆయనకు చెప్పుకొని ఆయన సహకారంతో ఇంకేదన్నా డెవలప్మెంట్ విషయంలో కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం ఇది ఎల్లమల గ్రామ సర్పంచ్ ఎర్ర సుజాత గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం రాబోయే రోజుల్లో గ్రామాన్ని అభివృద్ధి దశలో ముందుంచుతాను గ్రామంలో ప్రతి సామాజిక వర్గానికి సేవ చేస్తాను
గ్రామంలో ఎప్పుడు ఉండి అంద ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తా అని చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో గ్రామ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయి అనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్, జేఎన్టీవీ జనగాం. Telangana, don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.